ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వైపు దృష్టి సారిస్తారు. వరల్డ్ కప్ గెలుచుకోవడానికి 10 దేశాలు ప్రయాణాన్ని ప్రారంభించాయి. పోటీలో మొదటి మ్యాచ్లో ప్రస్తుత ఛాంపియన్లు ఇంగ్లాండ్ న్యూజిలాండ్పై తమ టైటిల్ను డిఫెన్స్ పొందడం చూస్తుంది. ఇంగ్లీష్ క్రికెట్ బలపడుతోంది మరియు 4 సంవత్సరాల క్రితం ఓడిఐ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్నప్పటి నుండి వారు తమ ప్రత్యేకమైన బజ్బాల్ విధానంతో టీ20 ప్రపంచ కప్ను కూడా గెలుచుకున్నారు. పరిస్కుతో గొప్ప ప్రతిబలం వస్తుందని నిరూపించారు. గత 24 నెలల్లో జట్టు 24 ODI మ్యాచ్లు ఆడి 12 గెలిచింది. అయితే వారి ప్రదర్శనలు నిజంగా 1 సంవత్సరం క్రితమే ప్రారంభమయ్యాయని గమనించాలి. నిస్సందేహంగా ఇంగ్లాండ్ యొక్క ప్రధాన బలం మంచి లైనప్, బహుముఖ స్థానాలు, ఆడగల సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటర్లు మరియు బెన్ స్టోక్ వంటి అనేక మంది ఆల్రౌండర్లు ఒంటరిగా మ్యాచ్లు తమ తలపైకి మార్చగలగడం మనం చూశాం. ఇంగ్లాండ్ ప్రపంచ కప్కు ముందు జరిగిన వారి చివరి 5 ODIలలో ప్రతి ఒక్కటి గెలిచింది. ఇందులో సెప్టెంబర్ న్యూజిలాండ్ 3 విజయాలున్నాయి. వారు స్వదేశంలో తిరిగి బ్లాక్ క్యాప్స్పై 3-1 సిరీస్తో విజయాన్ని సాధించారు. బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉండే పిచ్పై ఇంగ్లాండ్ ఇక్కడ న్యూజిలాండ్తో తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది మరియు టోర్నమెంటును విజయంతో ప్రారంభించేందుకు చూస్తోంది. న్యూజిలాండ్ దాదాపుగా ఏ ప్రపంచ కప్ పోటీలో ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఫేవరెట్గా ప్రవేశించినప్పటికీ వారు ఈ పోటీలో గణనీయమైన ప్రభావాన్ని చూపడం అలవాటు చేసుకున్నారు మరియు ఈ సంవత్సరం మళ్ళీ అలా చేయాలని చూస్తున్నారు. కివీస్ గత 2 ఏళ్లలో మొత్తం 36 ODI మ్యాచ్లు ఆడింది మరియు 18 విజయాలు 15 ఓటమిలు ఉన్నాయి. మిగిలిన 3 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. ఇటీవలి కాలంలో ఉపఖండం వెలుపల నుండి చాలా తక్కువ జట్లు భారతదేశంలో మంచి రికార్డును కలిగి ఉన్నాయి మరియు 2018 నుండి ఈ దేశంలో తమ చివరి 3 మ్యాచ్లలో ప్రతిదాన్ని కోల్పోయిన న్యూజిలాండ్ భిన్నంగా లేదు. న్యూజిలాండ్ జట్టు వారి బ్యాటింగ్ ర్యాంకులలో వారి ప్రత్యర్థుల మాదిరిగానే ఫైర్ పవర్ కలిగి ఉండకపోయినప్పటికీ కెవిన్ కాన్వే, డారిల్ మిచెల్ మరియు కేన్ విలియమ్సన్ వంటి వారు తమ టాప్ ఆర్డర్ క్లాస్లో తక్కువగా లేరు. అవసరమైనప్పుడు మ్యాచ్ విజేతగా ప్రదర్శనలు చేయగలరు. ఇది ఇలా ఉంటే నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఇలా ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ నివేదికను పరిశీలిస్తే నరేంద్ర మోడీ స్టేడియంలో 6 నల్లమట్టి పిచ్లు మరియు 5 ఎర్రమట్టి పిచ్లు ఉన్నాయి. నల్లటి పిచ్లతో పోలిస్తే ఎర్ర నేల పిచ్లు సీమ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. నల్ల నేల పిచ్లు ఇప్పటికీ మంచి బౌన్స్తో బౌలర్లకు అనుకూల పరిస్థితులను అందిస్తాయి. అయితే ఆట సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించడం వల్ల స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లు సాధారణంగా ఉపరితలం నుండి మద్దతు పొందుతారు. అయితే ప్రారంభ ఓవర్లు బ్యాట్స్మెన్లకు సవాల్గా ఉండవచ్చు. ఆటగాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా పిచ్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలంగా మారుతుంది మరియు ICC ప్రపంచ కప్ 2023 మ్యాచ్లు డే అండ్ నైట్ మ్యాచ్లుగా షెడ్యూల్ చేయబడినందున 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ పరిస్థితులను మెరుగుపరచడానికి మంచి అంశం కూడా దోహదపడుతుంది. అలాగే నరేంద్ర మోడీ స్టేడియంలోని అహ్మదాబాద్లో వాతావరణం వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా వినిపిస్తున్నాయి. 20% వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. కాబట్టి మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.